हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल डू विद दिव्या वीडियो नेन वॉल हैंगिंग एला चूपिंचबोतुन्नान जनरल मनमेवना वे वुडन पीसेस उंटे अभी मन की पनिकी रावु पक्कन पड़ेस्तुंटाम कदा अलांटिवि कूडा मनमु रीयूज चेसुकुनेलागैते नेनु मीकु ई वीडियोलो चूपिंचबोतुन्नानु ई मनमु नेनैते इक्कड अला पक्कन पेट्टुन्न वुडन प्लांक उंदी आ वुडन प्लांक नि तीसुकोनैते चेस्तुन्नानु इक्कड ई वुड తీసుకొని దీనిపై ఏంటంటే ఫస్ట్ నేను వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్ అయితే ఒక కోట్ అప్లై చేస్తున్నాను ఇది బేస్ కోట్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంప్లీట్ గా యూనిఫామ్ గా వస్తుంది ఏ మనం ఏ పెయింటింగ్స్ చేసుకున్నా ఈ కార్డ్ బోర్డ్స్ పైన గాని లేదంటే ఏమైనా కాటన్ పేపర్స్ పైన దేనిపైన చేసుకున్నా మనం ఫస్ట్ ఒక బేస్ కోట్ అయితే అప్లై చేసుకోవాలి మనకి సింగిల్ కోట్ సరిపోలేదు అని అనిపిస్తే అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అవుట్ కమ్ అనేది చాలా బాగా వస్తుంది అందుకనేసి మనం కంపల్సరీ బేస్ కోట్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా బేస్ కోట్ అప్లై చేసుకున్న తర్వాత అయితే నేను ఇది కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి ఈ బేస్ కోట్ ఫినిష్ చేసుకున్న తర్వాత మనం దీనిపై మనకి ఏ కలర్ కావాలి అనిపిస్తే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ రెడ్ కలర్ అయితే చూస్ చేసుకొని ప్లాంక్ మొత్తం రెడ్ కలర్ అయితే నేను అప్లై చేసుకున్నాను ఇది కూడా మనం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఈ రెడ్ కలర్ మొత్తం మనకి డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే నేను ఒక వైట్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను వైట్ పెన్సిల్ యూస్ చేసి వైట్ పెన్సిల్ తో అయితే ఫస్ట్ నేను డిజైన్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను వైట్ పెన్సిల్ తో అయితే చేసుకున్నాను లేదు మనకి పర్ఫెక్ట్ గా పెయింటింగ్ వేయొచ్చు అనుకునే వాళ్ళైతే డైరెక్ట్ పెయింట్ యూస్ చేసి డైరెక్ట్ గా వేసుకోవచ్చు కాకపోతే ఏమైనా మిస్టేక్స్ అలా ఏం జరగకుండా ఉండాలని నేనైతే ఫస్ట్ పెన్సిల్ యూస్ చేసి చేసుకున్నాను పెన్సిల్ తో మనం ఇలా డిజైన్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేను వైట్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వైట్ పెన్సిల్ తో వేసుకున్నాను డిజైన్ అయితే మనం ఇలా ఏ కలర్ పెయింట్ కావాలనుకుంటే ఆ కలర్ పెయింట్ తో అయితే ఇలా డిజైన్ వేసుకోవచ్చు ముగ్గు కూడా మనకి ఏవి ఇంట్రెస్ట్ అనిపిస్తే అవి వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకున్నాను ఈ ముగ్గు అయితే ఈ రెడ్ పైన వైట్ కలర్ యూస్ చేయడం వల్ల కాంట్రాస్ట్ లో చాలా మంచి లుక్ వచ్చింది మనము ఇంకా డార్క్ కలర్స్ పైన ఇలా వైట్ తో చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా ముగ్గులు అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మనకి సారీస్ పైన గాని వాల్ హ్యాంగింగ్స్ కుషన్స్ పిల్లో కవర్స్ ఇలా చాలా వాటిపైన అయితే మనకి ఈ ముగ్గు డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అందుకనేసి నేను ఒకటి ముగ్గు డిజైన్ తో అయితే వాల్ హ్యాంగింగ్ చేస్తే బాగుంటుందని నేనైతే ఇది ట్రై చేశాను ముగ్గు అనే కాదు మనం ఏదైనా ఫ్లోరల్ డిజైన్ కానీ మనకి ఏ పెయింటింగ్ వేసుకొస్తే అవి ఇలా మనం వుడెన్ ప్లాంక్స్ పైన జస్ట్ ఒక బేస్ కోట్ అప్లై చేసి మనకి ఏ కలర్లో కావాలనుకుంటున్నామో అది అప్లై చేసుకొని మనం పెయింటింగ్స్తో అయితే ఇలా బ్యూటిఫుల్ డిజైన్స్ వేసుకోవచ్చు అవి ఏంటంటే చెక్కల్ని వేస్ట్గా పడేయకుండా వాటిని జస్ట్ కొంచెం ఇలా పెయింట్స్తో మనం డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అండ్ మనకి హోమ్ డెకార్గా కూడా అవి యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో మనం ఏ గోడకి పెట్టుకున్నా కానీ ఇంటికి అందం వస్తుందండి ఇలాంటి ఈ ఇంటీరియర్ వాటితో మనం రోజు ఆడవాళ్ళం అయితే ఇంటి ముందు ముగ్గులు పెడతాం కదండి అలాగే ఓ ముగ్గు ఇలా ఒక చెక్కపై ఇలా కలర్ వేసి మీకు నచ్చిన కలర్ వేసి ఒక ముగ్గు వేసి ట్రై చేసి చూడండి
అది ఎంత అందంగా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. అలా వేసుకొని మీ ఇంట్లో ఏ గోడకు తగిలించుకొనైనా ఎంతో అందంగా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే అండి, ఇలా అయితే నేను కంప్లీట్గా నా ముగ్గుని మొత్తం అయితే ఫినిష్ చేశాను. ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ రెడ్ కలర్ పైన ఈ కాంట్రాస్ట్లో వైట్ కలర్తో ఇలా మలకల ముగ్గుతో వేసుకుంటే చూడండి మనకి ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇలా కంప్లీట్ చేసుకున్న వాల్ హ్యాంగింగ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అసలు ఈ వాల్ హ్యాంగింగ్ అయితే. ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.